హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక బెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ మీకు చెప్పబోతున్నాను దీని నేమ్ ఏంటంటే రైట్స్ టు రిచ్ కాన్సెప్ట్ అండి దీంట్లో మనకి జస్ట్ జాయినింగ్ ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీనికి వర్తబుల్ ప్రోడక్ట్ అనేది మన కంపెనీ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది నెక్స్ట్ మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఇన్కమ్స్ ఎలా వస్తాయి అంటే లెవెల్ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వస్తుందండి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి లీడర్షిప్ మ్యాచింగ్ బోనస్ ఇవి ఎలా వస్తాయి అనేది నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను సో ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి మనకి ఫస్ట్ మనం ఇక్కడ మనీ పెడుతున్నాము అంటే కంపల్సరీ ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మనము సాటిస్ఫై అవుతాం కదా ఇక్కడ మనకి బ్రాస్లెట్ ఉంది బ్లూటూత్ ఉంది అలాగే ఇక్కడ సూట్ కానివ్వండి లేకపోతే హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్ కానివ్వండి ఇక ఇక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఇక్కడ చూడొచ్చు ఆయిల్ షాంపు ఇవి ఒక లాగా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అలాగే సిక్స్ ప్యాకెట్స్ ఫుడ్ ప్యాచెస్ అండ్ శానిటరీ నాప్కి అదొక కాంబో లాగా లేదు అంటే అలారం సిస్టమ్ ఇన్ పవర్ సేవర్ అండ్ ట్రిమ్మర్ ఈ టూ ప్రా త్రీ ప్రోడక్ట్స్లో టూ ప్రోడక్ట్స్ ఎనీ టూ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్లో మీరు ఏదైనా జస్ట్ వన్ టైం ఇక్కడ షాపింగ్ చేశారు మీరు జస్ట్ ఇక్కడ వన్ టైం షాపింగ్ చేసినప్పుడు మీకు కంపెనీ ఎలాంటి ఇన్కమ్స్ ఇస్తుంది సో ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అలాగే లీడర్షిప్ మ్యాచింగ్ ఇన్కమ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రీపర్చెస్ ఫ్రాంచైజీ ఇన్కమ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది దీంట్లో మనకి జస్ట్ వర్క్ ఇన్కమ్కి మాత్రమే మనం వర్క్ చేస్తాం రిమైనింగ్ ఇన్కమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి సో ఇన్కమ్ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఏంటి మనకి మనకి ఇక్కడ వన్ ఇస్ టు వన్ పేర్ మ్యాచింగ్ ఇన్ కమేస్ థౌజండ్ రూపీస్ ఇస్తారండి ఇక్కడ మనకి డైలీ క్యాపింగ్ వచ్చేసి టెన్ పేర్స్ మనం క్యాపింగ్ చేసుకోవచ్చు అలాగే కంపెనీ మనకు ఒక బెస్ట్ ఏంటి అంటే పవర్ లెగ్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ అంటుంది పవర్ లెగ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరు స్టార్ట్ యూ అనే పర్సన్ మీరు స్టార్ట్ అయ్యారు రైట్లో బాగా వర్క్ జరుగుతుంది లెఫ్ట్లో వర్క్ జరగట్లేదు సో ఎప్పుడో వర్క్ జరుగుతుంది దాన్ని పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ అంటారు అలాగే మన కంపెనీలో ఒక బెస్ట్ కాన్సెప్ట్ బెస్ట్ ఏంటి అంటే మనకి ఒక్క సైడ్ జరిగినా కూడా ఇన్కమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అది ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తూ ఉంటాను మీరు పీస్ఫుల్గా వినండి అలాగే డైలీ మనం ఇక్కడ టెన్ థౌసండ్ దాకా ఇన్కమ్ అనేది ఏం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుంది అంటే జస్ట్ వన్ టైం డిడక్షన్ వచ్చేసి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఫైవ్ పేర్స్ అనేది జస్ట్ వన్ టైం డిడక్షన్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ మనకి పేర్ కట్స్ అనేటివి ఉండవు ఇక్కడ మీకు నేను మీకు ఇందాకే చెప్పాను లీడర్షిప్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేసి ఈ లీడర్షిప్ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఎలా వస్తుంది అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తానండి నేను ఇందాక మీకు అన్నాను కదా టూ సైడ్స్ వర్క్ జరగాల్సిన అవసరం లేదని టూ సైడ్స్ వర్క్ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ మనకు వస్తుంది జస్ట్ వన్ సైడ్ వర్క్ జరిగినా కూడా మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మీరు ట్వంటీ ఫైవ్ పేజ్ కంప్లీట్ చేస్తే ఫైవ్ థౌజండ్ వర్తబుల్ వన్ గోల్డ్ కాయిన్ అండి అంటే మామూలుగా మనకి బంగారం అంటాం కదా సో గోల్డ్ కాయిన్ అనేది మనకి గిఫ్ట్గా ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హండ్రెడ్ పేర్స్ మ్యాచ్ చేస్తే మనం లెవెల్ మ్యాచింగ్స్ చేసుకుంటే మనకి టెన్ థౌజండ్ వర్తబుల్ మొబైల్ అనేది ఇస్తారు త్రీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పేర్స్ మ్యాచ్ చేసుకుంటే మీకు ల్యాప్టాప్ అనేది గిఫ్ట్గా ఇస్తారు థర్టీ థౌజండ్ వర్తబుల్ అలాగే నైన్ హండ్రెడ్ మ్యాచింగ్స్ చేసుకుంటే మీరు మీకు ఇక్కడ బైక్ అనేది గిఫ్ట్గా ఇస్తారు త్రీ థౌజండ్ మ్యాచింగ్స్ చేసుకుంటే మీకు కార్ అనేది కార్ ఫండ్ అనేది మనకి ఇస్తారండి లేకుంటే నైన్ థౌజండ్ మీరు మ్యాచింగ్స్ చేసుకుంటే హౌస్ ఫండ్ అనేది మనకి ఇక్కడ ఇస్తారు కార్ ఫండ్లో ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు హౌస్ ఫండ్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు మీరు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పేర్స్ కంప్లీట్ చేసినప్పుడు మీకు ఏమని ఇస్తున్నారు అలాగే మీకు ఉన్న రికగ్నిషన్స్ అండి హండ్రెడ్ పేర్స్ మ్యాచెస్ సిల్వర్ అని త్రీ హండ్రెడ్ గోల్డ్ అని ప్లాటినం అని డైమండ్ అని ఇలా మీకు బెస్ట్ రికగ్నిషన్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట సో ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చిన ఏ ప్రోడక్ట్ మీరు అచీవ్ అయినా విత్న్ వన్ మంత్లో థర్టీ డేస్లో మీకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేసేస్తుంది ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రాంచైజీ ఇన్కమ్ ఫ్రాంచైజీ అంటే ఏంటండి ఫ్రాంచైజీ అంటే మాకు తెలియదు సో సింపుల్ అండి ఫ్రాంచైజీ అంటే ఇక్కడ మనకి పిన్ ఫ్రాంచైజీ ఇన్కమ్ అంటారు అసలు పిన్ అంటే ఏంటి మాకు తెలియదండి కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు పిన్ అంటే సింపుల్ అండి మీకు ఇందాక నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపించాను కదా ఆ ప్రోడక్ట్స్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా మీరు వన్ టైం షాపింగ్ చేసినప్పుడు ఇక్కడ మీకు పిన్ అని కానీ ఐడి అని కానీ రిజిస్ట్రేషన్ ఉంటాం అలా ట్వంటీ పిన్స్ మీరు ఎట్ టైం ఒకేసారి పర్చేస్ చేయడం వల్ల మీకు వన్ పిన్ అనేది కంపెనీకి ఐ మీన్ ఫ్రీగా ఇస్తుంది ఫిఫ్టీ పిన్స్ పర్చేస్ చేస్తే మీకు ఇక్కడ త్రీ పిన్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది ఇక్కడ మన కంపెనీ ఈ పిన్స్ ఇస్తుంది కదా అనుకోవచ్చు మీరు ట్వంటీ పిన్స్ తీసుకున్నారు కదా దాని వర్తబుల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీ ఇంటికే పంపిస్తుంది మీరే డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది లేదు కంపెనీ డెలివరీ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఫ్రాంచైజీ అవసరం ఉండదు నెక్స్ట్ మనకి రీపర్చెస్ ఇన్కమ్ ఎలా ఇస్తున్నారు అంటే రీపర్చెస్ మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఇస్తారు అలాగే డైలీ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ దాకా క్యాపింగ్ ఉంది ఇక్కడ కూడా వీక్లీ సెవెంటీ థౌజండ్ మంత్కి వచ్చి త్రీ ల్యాక్స్ ఇన్ వన్ సింగిల్ ఐడి మీద ఇక్కడ ఇక్కడ కూడా మనకి పవర్ లెగ్గస్ క్యారీ ఫార్వర్డ్ కంపెనీ ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ మనకి ఇంత బెస్ట్ సింపుల్ కాన్సెప్ట్ మనకి ఇచ్చినందుకు కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మన కోసం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే సింపుల్ అండి వన్ పాన్ కార్డ్ మీద వన్ బ్యాంక్ డీటెయిల్స్ మీద సెవెన్ ఐడీస్ వరకు కూడా కంపెనీ మనకు వేసుకోమని చెప్తుంది అంటే సింపుల్ అండి ఎగ్జాంపుల్ యూ అనే పర్సన్ మీరు ఉన్నారు మీ నేమ్ మీదే సెవెన్ ఐడీస్ వరకు వేసుకోవచ్చు డైలీ పేమెంట్స్ అండి ఇక్కడ మనకి పేమెంట్ అనేది మన అకౌంట్లోకి డైరెక్ట్గా స్వా వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి ఏమంటుందంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ వ్యాలిడ్లో ఉంటే మీకు డైరెక్ట్గా అకౌంట్ లెక్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ అమౌంట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను వన్ పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్ థౌజండ్ రూపీస్ అని ఈ థౌజండ్ రూపీస్లో మన కంపెనీ ఏం చేస్తుందంటే స్ట్రైట్వే మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది టీడీఎస్ కట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ చేస్తుంది రీపర్చెస్లో ఫైవ్ పర్సెంట్ అనేది యాడ్ చేస్తుంది నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్లో లాస్ట్ ఏంటి అంటే కంపెనీలో మీరు ఐడి వేశారు ప్రోడక్ట్ తీసుకున్నారు మనీ రావాలి అంటే రాదు మీరు వర్క్ చేస్తేనే మీకు మనీ వస్తుంది అట్ ద సేమ్ టైం వర్క్ చేయకుండా కంపెనీ గురించి ఎలాంటి నెగిటివ్ ఎలిగేషన్స్ చేసినా కూడా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి కంపెనీకి హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉన్నాయి మీ ఐడిని కూడా టర్మినేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని కంపెనీ కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉన్న పర్సన్ ఏ పర్సన్ అయినా మనీ కంపెనీ అనేది చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి అలాగే మీకు ఇక్కడ మనకి వన్ సైడ్ వర్క్ జరిగితే ఎలా ఇన్కమ్ వస్తుందనేది జస్ట్ నేను మీకు ఒక మార్క్ లాగా చూపిస్తానండి జస్ట్ వన్ మినిట్ సో మీకు మార్కులాగా చూపిస్తే అర్థమవుతుంది కాబట్టి జస్ట్ నేను లాగా మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఎగ్జాంపుల్ ఇవ్ అనే పర్సన్ మీరు ఉన్నారు మీకు ఒక్క సైడే వర్క్ చదువు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంపెనీ ఏం చేస్తుంది ఒక సింగిల్ ఐడి వేసుకున్నప్పుడు రైట్ టు లెఫ్ట్ ఇస్ కంపల్సరీ అని చెప్తుంది అవునా సో ఇక్కడ మీరు రైట్ టు లెఫ్ట్ ఇద్దరిని జాయిన్ చేశారు అంటే కంపెనీ మీకు థౌజండ్ రూపీస్ ఇచ్చేస్తుంది ఓకే థౌసండ్ రూపీస్ ఇస్తుంది సో ఈ పర్సన్ సమ్ రీజన్స్ వల్ల వర్క్ చేయట్లేదు అనుకుందాం అప్పుడు ఈ పర్సన్ వర్క్ చేస్తుంటారు కదా ఈ పర్సన్ రైట్ ఒక పర్సన్ని లెఫ్ట్ ఒక పర్సన్ని స్టార్ట్ చేపిస్తే ఈ పర్సన్కి థౌజండ్ రూపీస్ వస్తుంది పైన అప్లైన్గా ఉంటారు కాబట్టి మీకు కూడా కంపెనీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుంది ఓకే అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ కూడా వర్క్ చేశారు అంటే మీకు ఇక్కడ థౌజండ్ రూపీస్ వస్తుంది అంటే ఈ పర్సన్కి కూడా థౌజండ్ రూపీస్ వస్తుంది అంటే ఈ పర్సన్ సమ్ రీజన్స్ వల్ల వర్క్ చేయకపోయినా మీకు ఒక్క సైడ్ వర్క్ జరిగినా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షోర్గా వస్తుంది అలా మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే టెన్ లెవెల్స్ అనేసి కంపెనీ ఇస్తుంది టెన్ లెవెల్స్ మీన్స్ ఏంటి అంటే సింపుల్ అండి యు అనే పర్సన్ మీరు ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఇలా మీరు టెన్ లెవెల్స్ వరకు మనం డైలీ ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చు జస్ట్ సింపుల్గా మీకు మార్క్ చేసి చూపించానండి ఇలా మనం ఇన్కమ్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఇట్ సైడ్ వర్క్ జరగకపోయినా సమ్ రీజన్స్ వల్ల ఒక్క సైడ్ వర్క్ జరిగిన మనకి ఇన్కమ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి చాలా క్లియర్ కదండి యు అనే పర్సన్ ఉన్నారు ఇట్ సైడ్ ఒక ఒక పర్సన్ని ఇటు సైడ్ ఒక పర్సన్ని స్టార్ట్ చేసుకున్నారు థౌజండ్ రూపీస్ వచ్చేసింది ఈ పర్సన్ దగ్గర వర్క్ జరగట్లేదు ఈ పర్సన్ ఒక ఇద్దరిని జాయిన్ చేసుకున్నాడు అంటే ఇతనికి సారీ థౌజండ్ రూపీస్ వస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సింపుల్గా చెప్పాలి అంటే యువ్ అనే పర్సన్ ఉన్నారు రైట్ టు లెఫ్ట్ ఇద్దరు ఉన్నారు ఈ ఇద్దర్లో ఈ పర్సన్కి ఒకవేళ టెన్ థౌజండ్ వచ్చింది అంటే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చినట్టే అంటే ఈ పర్సన్కి వచ్చే సగం డబ్బులు మీకు కూడా కంపెనీ ఇస్తుంది జస్ట్ ఒక్క సైడ్ వర్క్ జరిగితే లేదు మీకు ఈ సైడ్ కూడా ఈ పర్సన్ టెన్ థౌసండ్ రూపీస్ తీసుకున్నాడు అంటే మీకు ఇక్కడ మళ్ళీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కంపెనీ ఇస్తుంది అంటే టూ సైడ్స్ వర్క్ జరిగితే మీకు కూడా టెన్ థౌజండ్ రూపీస్ వస్తుంది ఒక్క సైడే వర్క్ జరిగితే మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది వస్తుంది సో థ్యాంక్ యూ అండి ఈ ప్లాన్ మీరు విన్నారు అంటే ఐ హోప్ మీకు అందరికీ అర్థమయ్యే ఉండాలి మిమ్మల్ని ఎవరైతే ఈ వీడియో మీకు పంపించుంటారో ఆ పర్సన్ అడిగి ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే క్లియర్గా కనుక్కోండి అలాగే మన కంపెనీకి సంబంధించిన ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీరు మిమ్మల్ని ఈ వీడియో పంపించిన పర్సనల్ అయితే డెఫినెట్లీ పంపిస్తారు